ప్రతి అవరోధాన్ని ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుని ముందుకు సాగటం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిజం. అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ ని తాను అభివృద్ధి చేసిన తర్వాత ఆ హైదరాబాద్ మనది కాకుండా పోయి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అనాథగా మారి రాజధాని కూడా లేని పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నింపాలి అనే సంకల్పంతో ఒక విజన్ తో పనిచేస్తున్నప్పుడు గ్యాస్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్, వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్ అండ్ పవర్ గ్రిడ్ అని చెప్పేసి 5 గ్రిడ్లు, 7 మిషన్లు, 4 క్యాంపెయిన్స్ అనే మోడ్ తోటి ఒక యుద్ధ ప్రాతిపదికన సీఈఓ అనే పదానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ లాగా పనిచేసుకెళ్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు గ్యాస్ అంటే ఏంటో తెలియని పల్లెటూరులో పొగ గొట్టాల మధ్య మహిళలు అనారోగ్యం ఫాలో అవుతూ ఇబ్బందులు పడుతుంటే ఆ పరిస్థితి నుంచి దీపం పథకం ద్వారా 50 లక్షల పైచులకు గృహాలకి గ్యాస్ సరఫరా చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించాలని కృషి చేశారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మా తల్లిని చూశాను, వంట చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడేది. ఆ ఇబ్బందులు పడిన తర్వాత అన్ని చూస్తే నాకు అనిపించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తల్లుల రుణం తీర్చుకోవాలని దీపం కార్యక్రమం తీసుకొచ్చాము. అధ్యక్ష, దేశంలో 33 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఆరోపించాం. అది గతం. ఈనాడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ విధంగా అయితే పైపుడు లైన్స్ ద్వారా గ్యాస్ ఇస్తున్నారో ఆంధ్రప్రదేశ్ లో కూడా పైపుడు గ్యాస్ లైన్స్ ఇవ్వాలి, తద్వారా లాజిస్టిక్స్ ఇబ్బందులు కానివ్వండి లేదా ఈ గ్యాస్ ఫ్యూచర్ లో వాటిని అనుసంధానం చేయడంలో గాని ప్రతి దాన్ని ఒక అభివృద్ధి నమూనాని మార్చే విధంగా వారు చేసిన కృషికి నిదర్శనం ఇవ్వాలా. ఇక్కడ చూసినట్లయితే పైపుడు గ్యాస్ కనెక్షన్స్ కోసం జరుగుతున్న ఈ వర్క్ ఇది సాలిడ్ స్టీల్ బేస్డ్ ఇది పైప్ చూస్తున్న కంటిన్యూస్ కనిపిస్తున్న విజయవాడ దాకా. విజయవాడ నుంచి ఆగిరిపల్లిలో గెయిల్ వాళ్ళ ఒక సెంటర్ ఉంది, అక్కడ ఈ గ్యాస్ సంబంధించిన ఒక సెంట్రలైజ్ లొకేషన్ ఉంది. అక్కడ నుంచి విజయవాడ ఇస్తే ప్రతి హౌస్ హోల్డ్ కూడా పైపుడు గ్యాస్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కృషి జరుగుతుంది. ఇక్కడే మన దగ్గర సైట్ ఇంజనీర్తో మాట్లాడి వారి ద్వారా జరుగుతున్న పనుల గురించి మనం మళ్ళీ వారి మాటలో తెలుసుకుందాం. సో మీ పేరు? నా పేరు వినాయక్ కుమార్. ఆ సైట్ సూపర్ ఏం వర్క్ నడుస్తుంది? సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అంటారు దీన్ని. ఇది ఆగిరిపల్లి నుంచి మన గన్నవరకు నడుస్తుంది. నెక్స్ట్ 2 ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ ఆగిరిపల్లి నుంచి మన పోలవరం కెనాల్ నుంచి ఇటు రామవరపురం నడుస్తుంది. ఏంటి దీని వల్ల అడ్వాంటేజ్? ఏంటి దీని వల్ల అడ్వాంటేజ్? సిఎన్జి పైపులు, సిఎన్జి బస్సులకి, సిఎన్జి ఆటోలకి మెయిన్ దానికి గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మన హౌస్ టు హౌస్ కి చేస్తారు. హౌస్ హోల్స్ కూడా ఇస్తారు? హౌస్ హోల్స్ ఇస్తారు. ఈ పైప్ యొక్క విడ్త్ సరిపోద్ది దానికి? విడ్త్ సరిపోతే ఇది మామూలుగా మెయిన్ పైప్ లైన్ అంట దీన్ని. మామూలుగా మన ఊర్లోకి వచ్చేసరికి చిన్న పైప్ ఎండిపి పైపులు ఎట్లాంటి వస్తా ఉంటాయి, దాని ద్వారా హౌస్ టు హౌస్ ఇచ్చేస్తారు. అలాగే విజయవాడలో సింగినాగర్, సత్యనారాయణపురం, పటమట్ల పిఎన్టీకి వల్ల దాంట్లో మన సిటీకి ఇది జరుగుతుంది కూడా. ఆల్రెడీ గ్యాస్ వాడుకుంటున్నారు. అది 2 ఇయర్స్ బ్యాక్ నుంచి జరుగుతుంది. ఈ లైన్ ద్వారానే? ఈ లైన్ ద్వారానే. పైపుడు గ్యాస్, పైపుడు గ్యాస్ పర్యావరణానికి హాని కలగ చేయకుండా ఉంటది. మన సిలిండర్ ఉన్నాయి కదా, సిలిండర్ లో ప్రెషర్ ఎక్కువ పోయి గ్యాస్ పేలిపోతుంది. ఇదేంటంటే పిఎన్జి అంటారు పైపుడు న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ కాబట్టి ఇన్ కేస్ ఎక్కడ లీక్ అయినా గానీ అది గాల్లో ఎవాపరేట్ అయిపోద్ది గానీ మనకి పేలిపోదు అనే మెయిన్ అడ్వాంటేజ్ అది. ఆగిపోవటం లేదు, అలసిపోవటం లేదు, భయపడటం లేదు, బెంబేలి పరిగెత్తడం లేదు. అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో కంకణబద్ధులై సాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యదక్షుడు నిదర్శనం ఈ పనులు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపుగా ఈ పైపుడ్ గ్యాస్ ప్రాజెక్ట్ అనేది నిలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్, యువర్ ప్రైడ్, యువర్ ఫ్యూచర్.